पार्लमेंट की साइकिल में दे पार्लमेंट
కుటుంబ సభ్యురాలుగా రాబోతున్నటువంటి మన అభ్యర్థి పరమాక లక్ష్మి గారికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సిల్లూరు పేటని దద్దరిల్లించినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి సోదర సోదరీమణులకి అధికారం లేకపోయినా మాకు లెక్క లేదు తెలుగుదేశం పార్టీ పసుపు జెండా ఉన్నంత కాలం మేది ఒక్కటే పార్టీ తెలుగుదేశం పార్టీ అని నిరూపించుకొచ్చిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులందరికీ కూడా నా శిరస్సు నుంచి పాదాభివందనం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది ఈ రకమైనటువంటి స్పందన చూస్తుంటే ఖచ్చితంగా తిరుపతి పార్లమెంట్ కి పరమాక లక్ష్మి గారు అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారనేటటువంటి మాట నిస్సందేహంగా మనం చెప్పగలం అది అవసరం కూడా ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఒక పార్లమెంట్ సభ్యుడేనంటే రాష్ట్రానికి గౌరవం పెంచేటటువంటి వ్యక్తి మీ ప్రాంతానికి గౌరవం పెంచేటటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించాలి అందుకనే ఈ రోజు మనకున్నటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ లో గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి వ్యక్తి ఉండాలంటే అది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉండాలన్నది మీ అందరికీ కూడా నేను విన్నపించుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న 2019 ఎన్నికలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద తిరిగి నాకు ఓట్లేయండి నేను ప్రత్యేక హోదా తెస్తానని మనందరినీ కూడా మోసం చేయించి 22 మంది పార్లమెంట్ సభ్యులు లోక్సభకి 6 రాజ్యసభ తీసుకొని వెళ్ళారు ఈ రోజు సూటిగా సూలూరుపేట నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నా ప్రత్యేక హోదా గురించి ఏం టీకారో చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడుగుతున్నా నేను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నా నేను ఒకటే అనుకున్నా 14వ తేదీన ఈ యొక్క ప్రాంతానికి తిరుపతికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా సమాధానం చెప్తారేమో అని కానీ భయపడ్డారు అడుగు పెట్టడానికి భయపడ్డారు కరోనా అని చెప్తున్నారు మరి ఆ మహానుభావుడే కరోనా అని అంటే పారాసెటమాల్ వేసుకుంటే పోతుంది దిస్ ఇస్ వాస్తవం అన్నటువంటి వ్యక్తి ఈ రోజు భయపడి కరోనా విస్తృతంగా పెరుగుతుంది నేను తిరుపతి రాలేనన్నాడు అదే ఆయనకు భయానికి నిదర్శనం మీరందరికీ కూడా భయపెట్టి ఓట్లేయాలని అనుకుంటున్నారు కానీ మీరే చూడండి ఐకమత్యంగా పసుపు రంగు రోడ్డు మీదకి వస్తే ముఖ్యమంత్రి ఏ రకంగా భయపడి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నారో ప్రజలు మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి అందుకనే మనం నిర్ణయించుకుంటే ప్రజాస్వామ్యాన్ని తిరగరాసే అవకాశం ప్రజలకు మీ అందరికీ కూడా ఉంది రాజారెడ్డి రాజ్యాంగానికి అంతం పలకాలి దానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాను అందరూ కలిసి గట్టిగా రావాలి మేము ముగ్గురు లోక్సభలో కనకమేడల రవీంద్ర గారు రాజ్యసభలో కష్టపడి పోరాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మాకు ఏ విషయం అప్పు చెప్తే రాష్ట్రానికి న్యాయం చేయడానికి అక్కడ పార్లమెంట్ లో ఎవరిని కూడా లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాడుతున్నాం నేను ఒకే ఒక్క రిక్వెస్ట్ మీ అందరికీ చేస్తున్నాను మా 4ని 5 చేయండి పంచ పాండవులాగా 1000 మంది కౌరవులున్నా సరే ధైర్యంగా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నారు 22 మంది ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక్కరోజైనా పార్లమెంట్ సాక్షిగా ఈ స్పెషల్ స్టేటస్ గురించి కానీ రైల్వే జోన్ గురించి కానీ దుగ్గిరాజుపట్నం పోర్టు గురించి కానీ అమరావతి గురించి కానీ పోలవరం గురించి కానీ ఏ ఒక్క అంశం గురించి అయినా మాట్లాడారా అని అడుగుతున్నాను ఎప్పుడూ కూడా లేదు కేవలం అక్కడికి వెళ్ళడం తిరగడం పడుకోవడం తిరిగి ఢిల్లీ నుంచి రావడం తప్పితే రాష్ట్రం గురించి ఒక్క అంశం మీద కూడా పోరాటం చేయలేదు అసలు ఏ హక్కుతో ఈ రోజు ఇక్కడ పార్లమెంట్ లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఓట్లు అడుగుతారో మీరు అందరూ కూడా నిర్ణయించుకోవాలి 20 నెలలు మోసం చేశారు ఆ మోసానికి మనం గుణపాఠాలు చెప్పాలా వద్దా అన్నది మీకు అడుగుతున్నాను గుణపాఠం చెప్పాలి ఆకాశంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేల మీదకి మళ్ళీ మనం తీసుకొని రావాలంటే తిరుపతి ఎన్నికలే మనకి అత్యుత్తమైన అవకాశం ఈ రోజు 25 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా రావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కానీ తిరుపతిలో ఎందుకు వచ్చాయి నా నమో వెంకటేశ ఆలోచన ఇది ఆయన తాలూకు ఆలోచన ఆయన దైవ నిర్ణయం చేశారు ఈ రాష్ట్రం తగలబడిపోతుంటే దేవుడుగా నేను చూసి ఊరుకోలేను ప్రజలకి ఒక అవకాశం ఇవ్వాలని తిరుపతిలో ఎన్నికలు ఈరోజు ఆ దైవ నిర్ణయంతో ఈరోజు వచ్చాయి
దేవుడి నిర్ణయానికి మనం అందరం సహకరిస్తామని అడుగుతున్నాను. అందరం కూడా ముందుకు వచ్చి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అనుభవంతురాలైనటువంటి పనబాక లక్ష్మి గారిని మీరందరూ కూడా గెలిపించండి. మాకు చాలా అవసరం ఈరోజు పార్లమెంటులో. ఏ అంశం మాట్లాడాలన్నా సరే సరిగ్గా అవకాశం రావట్లేదు, సమయం ఉండట్లేదు. 3 నిమిషాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకొని మేము మాట్లాడుతున్నాం. మరొక సభ్యురాలు మాకు పంపిస్తే మరిన్ని అంశాల మీద గట్టిగా మాట్లాడే అవకాశం మాకు వస్తుంది. కాబట్టి ఈ తిరుపతి ప్రజలు మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, అటు మారుమూల ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను. ఎర్రన్ నాయుడు గారి తాలూకు ఆశీస్సులతో, అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులతో గెలిచి వచ్చాను. నాకేంటి ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఏంటి? మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి మేమందరం పోరాటం చేస్తున్నాం. మాకు మరొకరు తోడైతే ఇంకా బలంగా చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళ తాలూకా పార్టీ ఎంపీలు ఈరోజు అందరూ కూడా కేవలం భజన చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి భజన చేయడానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. తిరుపతి ఎంపీ కూడా మీరు గెలిపిస్తే నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్లి పాదసేవ చేసుకుంటారు, తప్పితే మరొక కార్యక్రమం ఉండదు. పనబాక లక్ష్మి గారిని గెలిపిస్తే పార్లమెంట్కి వెళ్లి మనందరి కోసం పోరాడతారు, ప్రత్యేక హోదా గురించి పోరాడతారు. ఈరోజు పెద్ద పెద్ద డ్రామాలు ఆడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా లేదని అంటున్నారు, పాండిచ్చేరిలో మాత్రం ఉందని అంటున్నారు. పాండిచ్చేరిలో ఉందనంటే మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? ఒక్క మాట అడిగారా కేంద్ర ప్రభుత్వానికి? అక్కడలా ఇస్తున్నాం, ఇక్కడలా ఇవ్వట్లేదని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మొద్దు నిద్ర పడుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నారు. అందుకే ఈ పసుపు సైన్యం అంతా కూడా కదిలి రండి, మీ చేతుల్లో మంచి అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం తిరుపతి వైపు చూస్తుంది. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు అయిపోయాయి, అప్పుడు చాలా మందికి సైకిల్ మీద ఓటేసే అవకాశం రాలేదని కాస్త బాధపడుతున్నారు. ఆ 1కి 2 ఓట్లు జోడించి పనబాక లక్ష్మి గారికి సైకిల్ మీద మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించండి. తిరుపతి గెలిస్తే రాష్ట్రం గెలిచినట్టే అనేది మీరెవరు కూడా మర్చిపోవద్దు. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో మన కోసం కష్టపడుతున్నారు. ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఎన్నో సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పనిచేశారు. అయినా సరే అనుపెరగినటువంటి పోరాటం చేసుకుంటూ ఈ పార్టీ కోసం అనుక్షణం నేను కష్టపడతాను, కార్యకర్తకి నేను అండగా ఉంటానని ధైర్యంగా ఈ వయసులో కూడా ముందున్నారనంటే ఆయన నాయకత్వం మనకు అదృష్టంగా భావించి మీరందరూ కూడా ఇచ్చేయాలి. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా కేవలం మాయ మాటలు చెప్పి రాష్ట్రాన్ని తగలబెట్టడానికి. విశాఖపట్నం మీరు చూశారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు, ఈ రోజు రాష్ట్రాన్ని అమ్మకానికి పెడుతున్నారు, రేపు తిరుపతి కూడా అమ్మకానికి పెడతారు, సూలూరుపేటలో కూడా 1 సెంటు ప్రభుత్వ భూమి లేకుండా అమ్మకానికి పెడతారు, మనకందరికీ కూడా అప్పులు పాలు చేస్తారు, నిత్యావసర తలుపులు తాలూకు ధరలు పెంచారు. ఇవన్నీ కూడా ముఖ్యంగా మీరందరూ కూడా గమనించి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా వేచి చూస్తున్నటువంటి తిరుపతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించమని మళ్ళీ మళ్ళీ మీ అందరి సోదరుడిగా, మీరు అభిమానించే తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా కోరుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి కోసం వచ్చారు కాబట్టి ఆయన మీ అందరిని కూడా ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ ఇక్కడ వచ్చింది చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది, చాలా మోటివేషన్ గా ఉంది. ఎందుకంటే గెలుపు మనదే అని తెలుస్తా ఉంది. ఇప్పుడు మేము 3 ఉన్నాము లోక్సభలో, 1 రాజ్యసభలో, 4 ఉన్నాము మొత్తం. కానీ ప్రతి సబ్జెక్ట్ పైన మేము నిలదీస్తున్నాము. ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఎంపీ 22 మంది ఉంటే కూడా ఒక్కరైనా అంత గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఉన్నారా ఎవరన్నా? మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనే వాళ్ళు ఒక్కరన్నా ఉన్నారా వాళ్ళు? అందుకే మా చేతులు కొంచెం బల చేసి మన పనపాక లక్ష్మీ గారికి ఓటేసి, సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం గెలిపించాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. జై హింద్, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. రవీంద్ర మాట్లాడదా? చంద్రబాబు నాయుడు గారికి
संस्कार इकड़क अंदर की पार्टी कुट सभ्युक अंदर की नमस्क चंद्रबाबुना गाष्ट्रा की पदना संवस मुख्यमंत्री पन्े संवस प्रतिपक्ष नायक आयन की मल्ल मुख्यमंत्री अवसर अवसरमा लेवरी अवसर मन आंध्रप्रदेश राष्ट्र आये मुख्यमंत्री कावाली अंटे इपड़ना मुख्यमंत्री की जगन गुणपाठी अंदू वरदा प्रभाक लक्ष्मी गारदीर्घ अभव पार्लमेंट सभ्यु नाग सारू सभ्युसी रूस सारू के मंत्री पनबाक लक्ष्मी गारी सैकिल कुटन ओटू वैसे मेर गवल विज्ञप्ति मैं नंकोरिस्ते ईराट मोडी कालक नमस्क के राजी पड़ो शिक्ष पड़ना पारी अंकदेशा बलपरचे पनबाक लक्ष्मी गारी सैकिल ओटेवल विज्ञप्ति मन गौरवनीय माजी मुख्यमंत्री वर्य चंद्रबाबुना गारु प्रसंगिस्तारु తెలుగింట ఆడపడుతున్నారు కూడా జాగృతగా ఉన్నారా లేదా ఈ రోజు ఒక చరిత్ర సృష్టించబోయే ఎన్నిక పరపతిలో మీ ఓటు ద్వారా రాష్ట్రాన్ని కాపాడుకుని సువర్ణ అవకాశం మీ అందరికీ వచ్చింది అలాంటి సువర్ణ అవకాశంలో సోరు పెట్టు ఈ రోజు మీటింగ్ పెట్టే మీ ఉత్సాహం చూస్తున్నా నా జీవితంలో ఎప్పుడు చూడలేదు 47 వచ్చాను ఎన్నో ఎన్నికలకు వచ్చాను తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ కేరింతలు ఇంకా ఉంటే కడుపు నిండిపోతా ఉంది నేనొచ్చింది రేపు జరగబోయే ఎన్నికల్లో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించాలో చెప్పడానికి వచ్చాను నేను వచ్చే ముందే మీ ఉత్సాహం చూస్తా ఉంటే యువత ఏం తమలో ఆకాశానికి ఎగిరి పడుతున్నారు మా తమ్ముళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లో ముగ్గురే ఉన్నాం మనం లోక్సభలో రాజ్యసభలో ఒకరే ఉన్నారు రవీంద్ర గారు ఒక పక్క రామ్మోహన్ నాయుడు జయమూరు గారు రవీంద్ర గారు ముగ్గురు వచ్చారు మిమ్మల్ని అడుగుతున్నారు మేము ముగ్గురు లోక్సభలో ఉన్నాం నాలుగు అభ్యర్థులు పనబాక లక్ష్మి గారిని పంపించమని ఆశీర్వించమని వారి యొక్క బలాన్ని పెంచమని అడుగుతున్నారు పెంచవలసి విధంగా ఉన్నారా మీరు నమ్మకమైన మిమ్మల్ని అడుగుతున్నా సోలూరు పేటకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడే పూడూరు గ్రామానికి చెందిన జస్టిస్ సల్లాడి కుప్పస్వామి గారు జ్ఞాపకంగా తమ్ముళ్ళ చరిత్ర రాజ్యాంగం రాసింది అంబేద్కర్ అయితే ఆయనకు సహకరించిన వారు అల్లాడి కుప్పస్వామి గారు ఒక మెంబరు
अदी चरित्र अदी सूलूर पेट कुंडे प्रत्येकता राज्यांग राशन वाले इकड़े पुट्टारु ई गड्डपैन पुट्टारु इप्पुडु जगन रेड्डी अंबेडकर राज्यांग नाकु अवसरं लेदु मा तात उन्नाडु राजारेड्डी राज्यांग अमलु चेस्तानु अंटुन्नाडु ఏ తమ్ముల ఆమోదయోగ్యమానికు ఆమోదయోగ్యమానికు నేను అందుకే మిమ్మల్ని ఒకటే మాట్లాడడానికి వచ్చాను. ఒక విషయం పెట్టుకోండి, ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముఖ్యమంత్రులు కళాన గ్రామంలో ఉండే గ్రామ అధ్యక్షులు सरपंच वरकु भारत राज्यांगम इच्चिनटुवंटि अधिकारालु उपयोगिंचुकोनि वाळ्ळ बाध्यत निर्वहिस्तारु. मीकु अंदरिकी कूडा प्राथमिक हक्कुलु उन्नायि. तमल्लो नेनु सीएम सीएम अनुसरिस्तुने उन्नानु मीरु नाकु सीएम पदवि कोत्त कादु. आंध्रप्रदेश मुख्यमंत्री तुम समझल अवकाश समय की आंध्रप्रदेश पद संवस प्रतिपक्ष नायक मल्ला रेंडु राष्ट्रालु कलिस्ते तप एवडु ई रिकार्ड ब्रेक चेयलेडु. अदि मीरु इच्चिन गौरवं. मल्ली नव्यांध्रप्रदेश मुख्यमंत्री गौरविंचारु. इप्पुडु प्रतिपक्ष नायकुडिगा उन्न ना आवेदन मीरु अर्थं चेसुकोंडि. ओकप्पुडु मीरंदरू 2014 ना आशीर्वदिंचारु, मुख्यमंत्री चेशारु, హైదరాబాద్ అభివృద్ధి చేసిన అనుభవంతో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తారని ఆకాశించారు, ఆశీర్వదించారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ నేను కూడా ఒక ప్రణాళిక తయారు చేశాను. హైదరాబాద్ అభివృద్ధి చేస్తాం, మన అదృష్టం లేకుంటే కొన్ని కొన్ని సమస్యలు కూడా. ఆ రోజు చెన్నైలో మనం ఉన్నాం. చెన్నైలో ఉంటే సూలూరు పేట పక్కనే చెన్నై శుభ్రంగా ఉదయం పోయి సాయంత్రం వచ్చాడు పనిచేసుకొని రాష్ట్రం వచ్చింది. పొట్టి శ్రీరాముడు త్యాగం చేశారు. ఈ జిల్లాలోనే పుట్టాడు. భాషా ప్రయత్న రాష్ట్రాలు కావాలని, తెలుగు మాట్లాడేవారికి తెలుగు రాష్ట్రం కావాలని పోరాడి త్యాగం చేసింది. పొట్టి శ్రీరాములు గారు రాష్ట్రం వచ్చింది. కర్నూలుకు పోయాం, షెడ్లో కూర్చున్నాం. అక్కడి నుంచి పనిచేస్తే మళ్ళా అందరూ పెద్ద మనుషులు ఆలోచించి రెండు రాష్ట్రాలు ఒకటి కావాలి, హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి కావాలని అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృషి చేశారు. హైదరాబాద్కి రాజధాని మార్చుకున్నాం. 60 ఏళ్ళు కష్టపడ్డాం. నేను కూడా తెలుగు వారికి ఒక బ్రహ్మాండమైన నగరం, నాలెడ్జ్ అకాడమీ ఉండాలని, పిల్లలకు ఉద్యోగం కావాలని హైదరాబాద్ పోటీపడి ప్రపంచ పట్టాలు పెట్టారు తమ్ముళ్ళు. ఆ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. విభజన జరిగింది, బాగుంది. కానీ నేను చేసిన అభివృద్ధి తెలంగాణలో అక్కడ ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు సంతోషం. నేనేం బాధపడడం లేదు. మళ్ళీ నేను ఆలోచించాను, ఒక కసిగా కష్టపడదాం. ఈ రాష్ట్రానికి కొన్ని వనరులు ఉన్నాయి. ఆ వనరులు చూస్తే తీర ప్రాంతం ఉంది, పోట్ల అభివృద్ధి చేయొచ్చు, పోలవరం ఉంది, నీళ్ళన్నీ ఇస్తే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వచ్చు. బాగా చదువుకున్న తమ్ముళ్ళు మా పిల్లలు ఉన్నారు, చూసి రమ్మంటే కాల్ చేస్తారు. మీ అందరినీ ఉపయోగించి
ఈ రాష్ట్రాన్ని 2029 కి భారతదేశం నెంబర్ వన్ రాష్ట్రంగా కావాలని ఒక విజన్ తయారు చేశా. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని,
ఈ కరోనా సమయంలో బ్రాండింగ్ షాప్ లో ఓపెన్ చేస్తావా బ్రాండింగ్ షాప్ ఓపెన్ చేసి ఎక్కువ మంది ప్రజలు వచ్చారని కరోనా టీచర్లు అందరిని అక్కడికి పంపించి క్యూ లైన్ మెయింటైన్ చేయమంటారా మీరు ఒక టీచర్ అన్నాడు ఏ పనైనా చేసేవాడిని కానీ కావాలంటే బ్యాంక్ దగ్గరికి పోయి అక్కడ లైన్ నిలబెట్టి నిలబడతారు నేను చదువు చెప్పే టీచర్ని బ్రాండింగ్ షాప్ క్యూలో పెట్టాలంటే నామోషి గారు ఉందని ఒక టీచర్ బాధపడ్డాడంటే పిల్లలకు చదివేట చెప్పాలని బాధపడ్డాడంటే జగన్ రెడ్డి నీకు సిగ్గుందా అని అడుగుతున్నా ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవ విధానాన్ని అడుగుతున్నా తల్లి తండ్రి తర్వాత ఎవరు ముఖ్యం మనకు గురువు దైవం తల్లి తండ్రి గురువు దైవం అలాంటి గురువుని తీసుకుంటే బ్రాండింగ్ షాప్ మీద నిలబెట్టి క్యూ మెయింటైన్ చేయమన్నా మీకు అర్థమవుతుందా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా అదే కాదు ఆ తర్వాత చూడండి నిన్న ఎన్నికలు అయితే మేము చెప్పాం పెద్ద ఎన్నికలు ఇప్పుడు ఎన్నికలు వద్దు కరోనా ఉంది సెకండ్ వేవ్ వచ్చింది మాందా అంటే ఆ రోజు అంటాడు మేబేది ఇప్పుడే పెట్టేయాలని పోరాడు ఎన్నికలు పెట్టేస్తే సుప్రీం కోర్టు ఆర్డర్ హైలైట్ చేస్తే మొట్టమొదటిసారిగా నేను ఒక నిర్ణయం చేశాను కఠినమైన నిర్ణయం ఎన్నికల్లో మా వాళ్ళు పోటీ చేయరు తెలుగుదేశం పార్టీ పోటీ చేయరని నిర్ణయం చేశారు ఏం తమలో నా నిర్ణయం అవునా కరెక్ట్ అవునా కాదా మీరే చెప్పండి ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు ఎన్నికలవి మా పోలీసులు ఇక్కడే ఉన్నారు మా తమ్ముళ్ళు నా శ్రేయభిలాషు నా పోలీసు అంత ఇక్కడే ఉన్నారు మొన్న పంచాయతీ ఎన్నికల్లో నిర్వహించాలి ఈ పోలీసులే ఎమ్మెల్యేలు ఏమి చెప్తే అది చేశారు ఈ పోలీసులే బెదిరించారు ఈ పోలీసులే నామినేషన్లు ఎన్నికుండా చేసింది ఈ పోలీసులే నామినేషన్ వేస్తే బలవంతపు ఏకగ్రహాలు చేసింది ఈ పోలీసులే ఎన్నికలైన తర్వాత నిలబడితే రాత్రి కాలం టాప్ చేసి ఏకపక్షంగా మనం గెలిచిన రాధాకౌంట్ వేసింది ఈ పోలీసులే అదే పోలీసులు ఈరోజు ఏమీ చేయడం లేదు చేస్తున్నారా చేయాలా ఎందుకు సెంట్రల్ ఎన్నికల కమిషన్ ఎవరైనా కానీ అన్ని రాజకీయ పార్టీలు సమానం ఇవ్వకపోతే వీళ్ళ ఉద్యోగాలు పోయిందా నేను అందుకే అడుగుతున్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశా చూడండి ప్రజల యొక్క ఉద్వేగం చూడండి ప్రజల యొక్క ఆవేశం పోలీసులు మీరు కూడా చట్టాన్ని న్యాయాన్ని గౌరవించండి అల్లాడి కృష్ణస్వామి జస్టిస్ గారు ఆ రోజు రాసిన రాజ్యాంగం అమలు చేయండి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయండి మీరు కూడా ప్రజల్లో పడద్దని మరొకసారి పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నారు ఏ తమ్ముల్లో నేను చెప్పేది కరెక్ట్ అవునా కాదా న్యాయం అవునా కాదా ధర్మ అవునా కాదా అవునని చెప్పండి నేను అడుగుతున్న పోలీస్ వ్యవస్థ వాళ్ళ చూడండి ఎంత కమోషంగా చూడండి అనగదొక్కాలనుకుంటే రెచ్చిపోతాడు అలాగే దొక్క
ఆశ్రయించాం శారీరకంగా బాధపడ్డాం ఆర్థికంగా చెదరగొట్టారు ఈ ముఖ్యమంత్రి కరోనా పైన శ్రద్ధ పెట్టలేదు తమ్ముడు ఏం చేస్తున్నారు అవసరం
మైక్ ఇస్తా లాస్ట్ లో నువ్వు చెప్పాలనుకుంటే తప్పకుండా నీకు మైక్ ఇస్తా లాస్ట్ లో ఇస్తా లాస్ట్ లో ఇస్తానయ్యా ఇస్తానయ్యంటే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని నీకు ఇస్తానంటున్నా కదా ఇప్పుడు అందరూ ఒక్క నిమిషం మనస్సాక్షిగా ఆలోచించండి మీ చిన్నాన్ననుకోండి మీ నాన్న మీ చిన్నాన్న ఇద్దరు కలిసి పనిచేశారు అనుకోండి అతన్ని ఎవరన్నా చంపేస్తే మీరు ఏ విధంగా ఆలోచిస్తారండి మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని చంపేసినప్పుడు మీలో ఒక ఆలోచన వచ్చి ఇదే మా చిన్నాన్న చంపేశారు మా కుటుంబ సభ్యుని చంపేశారు కాబట్టి ఎవరు చెప్పినా వాళ్ళని శిక్షించాలనే ఆలోచన మీకు వస్తుందా లేదా తల్లులు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అని అడుగుతున్నా వస్తుందా వస్తుందన్నా చేరుపై ఆలోచిస్తాను వాళ్ళకి న్యాయం కోసం పోరాడతారు చెప్పండి పోరాడతారా జగన్మోహన్ రెడ్డి ఎంత కొడతారంటే ఎన్నికల ముందు చెప్తారు ముందు ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉంటే తెల్లవారితో వివేకానంద రెడ్డి చనిపోవడం వస్తే మా వాళ్ళకి చెప్పి ఇన్ఫర్మేషన్ చెప్పిందన్నా ఇండియా సాక్షి పేపర్లో వేశారు వివేకానంద రెడ్డి చనిపోయారు గుండెపోటుతో చనిపోయాడని సాక్షిలో ఫస్ట్ టైం స్క్రోలింగ్స్ అన్ని వచ్చాయి నేను కూడా నిన్న గుండె పొడుచు చనిపోయాడు అనుకున్నా మళ్ళా ఒక 5 నిమిషాల తర్వాత ఆయన కూతురు వాళ్ళందరూ వాడైతే విజయసాయిరెడ్డి గుండె పొడుచు చనిపోయాడు ఇది నేచురల్ డెత్ అని మొత్తం వేళ కుటుంబ సభ్యులు ఆ ఇంటికి వెళ్ళి అక్కడ సాక్ష్యాలుంటే అన్ని కరెక్ట్ చేయాలని ప్రయత్నం చేశారు అప్పుడు ఆయన కూతురు ఫోన్ చేసి మా నాన్న చనిపోయారు కనుక నాకు అనుమానం ఉంది మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి పోస్ట్ మార్టం చేయాలని ఆయన కూతురు సురేష్ చెప్పడం నేను కూడా పోలీస్ దగ్గర ఇన్ఫర్మేషన్ తెప్పిస్తే అప్పటికే బాక్స్ కూడా తెప్పించి డెడ్ బాడీకి శవానికి కుట్లు కూడా వేసి బాత్రూమ్ లో బెడ్రూమ్ లో రక్తాలన్నీ కడిగేసి కడాలి ఎన్ని కడిగినా బెడ్ మాత్రం కడగలేకపోయారు కాదు వదిలిపెట్టి ఇవన్నీ జరిగిన తర్వాత ఇది అతి దారుణంగా గొడ్డలు పెట్టుతూ తల నరికారు ఆ యొక్క మెదడు కూడా బయట వచ్చిందని విధంగా బయట వస్తే ఆ సమయంలో అంటాడు నేను చంపేశానన్నప్పుడు మాట మార్చి చంద్రబాబు నాయుడు చంపేశాడు వేరే మనుషులు చంపేశారని మనం నిలబెట్టారు సిబిఐ కోరికి వెళ్ళారు కోర్టుకు వెళ్ళారు సిబిఐ కోరికి వెళ్ళారు అంతలేక ఎన్నికలు వచ్చాయి కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది నేను ఆ రోజు అనుకున్నానంటే నేను ఏం చేసినా ప్రజల్లో అపార్థం వస్తుంది కాబట్టి నేను చేయకూడదనే ఉద్దేశంతో టీం వేసి అంతలేక ఎన్నికలు వెళ్ళాయి ఎన్నికలు అవుతానో తమ్ముళ్ళు ఆయన కూతురు అడిగింది మా నాన్నను ఎవరు చెప్పారో ఇప్పటికైనా మీరు ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి అడిగింది అడిగితే పట్టించుకోకపోతే కోర్టుకు పోయి సిబిఐ ఎంక్వైరీ ఆయన కూతురు వేయించిందంటే కూతురికి తండ్రి పైన ఉండే అభిమానంతో సిబిఐ ఎంక్వైరీ వేయించి దోషుల్ని కఠినంగా శిక్షించాలని సునీత వివేకానంద రెడ్డి కుమార్తె ప్రయత్నం చేసింది కానీ మీ చిన్నాన్న చంపితే కనీసం ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఒక ముఖ్యమంత్రిగా మీరేమన్నా పట్టించుకున్నారా అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే చిన్నాన్న చంపిన వారిని కాపాడే ఈ ముఖ్యమంత్రి నువ్వు నేను ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరం అడుగుతాను వివేకానంద రెడ్డి హత్య వెనుక ఉండే వ్యక్తుల్ని బయట తీయవలసిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న మన వాళ్ళందరూ ఛాలెంజ్ చేశారు లోకేష్ సహా తిరుపతికి రా జగన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్దాం మా కుటుంబం హత్య చేయాల మీ కుటుంబం చేసిందని చేయలేదు నువ్వు చెప్పి మా కుటుంబం చేయలేదని మేము ప్రమాణం చేస్తామంటే తోక జాడించేశారు
अंटे एप्पुडैना सरे बुकायिंचु तप्पुलकु अबद्धालु चेप्पोच्चु प्रति ओक्करिकि ओक आत्म साक्षि उंदी आ आत्म साक्षि प्रकारं జగన్ రెడ్డిని తప్పించుకోలేరు చంపిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరని ఈ సోలూరుపేట సభలో మరొకసారి హెచ్చరిస్తున్నా. నాలుగోది నొంగి పేపర్లన్నీ కూడా సరెండర్ అయిపోయినాయి. ఎవరు కూడా పేపర్లో ఒకప్పుడైతే భయపడకుండా రాసేవాళ్ళు. ఒక రెండు మూడు పేపర్లు ఆంధ్రజ్యోతో టీవీ ఫైవ్ కొంతవరకు ఈనాడు రాస్తా ఉంటే ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే మిగిలిన పేపర్లు టీవీలు ఏదాడు కూడా భయపడిపోయి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. 2430 ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే వాళ్ళు జైల్లో పెడతా ఉంటే మాకెందుకు వేశారు. అంటే ప్రజాస్వామ్యంలో చట్టసభలు కార్యనిర్వాహకులు ఆ తర్వాత మీడియా ఆ తర్వాత మీరు చూస్తే జ్యుడిషియరీ ఈ నాలుగు నాలుగు పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ. అలాంటిది రోజు రాయకపోతే కొన్ని పేపర్ రాస్తే నిన్న పోయి విశాఖపట్నంలో ఒక షెడ్ లో ఆంధ్రజ్యోతి పేపర్ ప్రింట్ చేస్తా ఉంటే రెంటెడ్ బిల్డింగ్ లో ప్రింట్ చేస్తా ఉంటే రాత్రి రాత్రి పోయి ప్రొక్లైన్ పెట్టి మొత్తం కోల్పొట్టాడంటే ఈ జగన్ రెడ్డి మనిషిని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కొట్లేనా? నా వల్ల కాదా? ఫ్రైడే ఈవినింగ్ జేసీబీలు వస్తాయి. ఎప్పుడు శుక్రవారం ఈవినింగ్? ఎందుకు శనివారం ఆదివారం కోర్టులు ఉండవు. కోర్టు కొట్టేస్తే ఇది జరిగేదే ఉంది. కోర్టు పోవాలి, లిటిగేషన్ అవుతుంది, సమ్మతం అవుతుంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఏమైంది? కొట్టేసారు. అక్కడ ప్రింటింగ్ లేదు. ఎక్కడో వేరే జిల్లా నుంచి ప్రింట్ చేసి మళ్ళా తీసుకుపోవాలి, మళ్ళా సెటప్ చేసుకోవాలి. మీకు అనిపించదు కదా ఇది అన్యాయమని? యువతకు రోషం లేదా? ఈ నాలుగు సంఘటనలు మీకు చాలా వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సూళూరుపేటలో ఉండే మిమ్మల్ని ఎందుకు ఈ కక్ష, ఎందుకు ఈ వివక్షత, ఎందుకు ఈ విధ్వంసం? మన ఎంపీ జయదేవి గారు కూడా గట్టిగా మాట్లాడితే ఆయన భూమి లాక్కున్నారు. ఎప్పుడో వాళ్ళ తండ్రి ఇచ్చిన భూమిని ఇలా చేసుకునే పరిస్థితికి వచ్చాడు. సరే, ఒకరిద్దరుగా అందరికీ ఉన్నాయి. నాది కూడా ఉంది, ఇంకొకరి అందరిది ఉంది. నేను అయితే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ తిరుపతిలో ఉండే మీరు ఆలోచించండి. రేపు జరిగే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మీ భుజ స్కందాల పైన ఉందని మరొకసారి కోరుతున్నా. సిద్ధంగా ఉన్నారా? మీరు రాష్ట్రాన్ని కాపాడుతారా? మీరేమి యుద్ధం చేయక్కర్లా. మీరు చేయాల్సింది ఒకటే పని. ఏంటా పని? ఓటు, ఆయుధం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ఏకైక ఆయుధం ఉపయోగిస్తారా? నాకు ఒక భయం ఉంది. ఇప్పుడు ఏం తమ్ముళ్ళు మధ్య రేట్లన్నీ పెంచాడో జగన్ రెడ్డి. చెన్నైలో దొరికే రకాలు ఇక్కడ దొరుకుతున్నాయా మీకు? ఈ జగన్ అమహర్రెడ్డి బ్రాండే కదా ఇక్కడ దొరికేది. చెన్నైలో దొరికే మంచి రకం బ్రాండ్ రేట్ ఎంత? ఇక్కడ రేట్లు ఎంత? 60 రూపాయలు అనేది 300 రూపాయలు 200 రూపాయలు చేశారా కోట్లు? ఎందుకు చేశారు నేను అడుగుతున్నా. ఎవరిచ్చారు మీకు? మీరు మందు తాగే వాళ్ళు ఉన్నారు. కొంతమంది తప్పబట్ల కష్టపడతారు, కష్టపడతారు. ఒక పెగ్ చేసుకుంటే నిద్ర బాగా వస్తుందని ఒక పెగ్ చేసుకుని ఆశపడతారు. మీరు బలహీన తత్వం చేసుకున్నాడు జగన్ రెడ్డి. ఏం చేశాడు? నాసిరకం సొంత బ్రాండ్లు ప్రధాన ప్రెసిడెంట్ రిస్కి స్పెషల్ స్టేటస్ రిస్కి తెచ్చాడు. అన్ని నాసిరకం. అవి తాగితే గోవిందా గోవిందా ఒకరోజుకి అలాంటి బ్రాండ్లు పెట్టాడు, రేట్లు పెంచాడు. ఏం చెప్పాడు రేట్లు పెంచి?
मद्यपान निषेधन पटाले रेट पुकता तागर आंकू वस्तार ना खजाना फुल निर्वात तीर आलोचि एवड इपड़ेसार मद्यपान निषेधन पी तागे मद्यम पैना अवानी एस्को अकौंट बी याब तागते दांट इरव पर्सेंट कॉर्पोरेशन इरव रेल कोूपये अब मद्यपान निषेध पड़ता तम नमक उवरकना मद्यपान निषेध पड़ता नमक उन्ना मुख्यमंत्री नमक कारण मिम्मेदे जेल पैके पेरूार रेप इंडो तागे वाले मूड बाटल मूड रोज दागता तागे एन कौटार कांग्रेस नमक सन्नति मन पंचायत एदरने मुख्यमंत्री पद ना अवसरमा अवसरमा तमको ना कष्ट का राष्ट्र नष्ट नलब गौरव इबंधे ఆ ఇబ్బందిని ఎదుర్కొని నేను ఇంట్లో పడుకుంటాను తమ్ముళ్ళు అది నాకు నీ మీద ఉండే ప్రేమ అభిమానం అందుకే వచ్చా అందుకే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ స్వార్థం కోసం ఎప్పుడూ పనిచేయలా నీతి నిజాయితీగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తేగలతో బతికిన పార్టీ తెలుగుదేశం పార్టీ వేలెత్తి చూపేయకుండా ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్నే అన్నారు జగన్ రెడ్డి 6 లక్షల కోట్ల వినియోగం జరిగిందన్నారు కొండ దిగాడు ఎలుకను పట్టుకోవాలన్నాడు కడారా ఎలుకు తోకగుడు దొరకల కడారా బొచ్చు ఊర దొరకల अहंभाव मिम्मी इकड़े स्वर्णमुखी स्वर्णमुखी तुम्हारे का मत आरम इंटर पड़कने स्वर्णमुखी నేను ఉచిత ఇసుక పెట్టాను దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత ఇసుక ఎవరు కావాలంటే వాళ్ళ దేశకు పొమ్మన్న కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ కార్మికులు భవనాలు కట్టాలనుకున్న వాళ్ళు ఫ్రీగా కట్టుకోవాలని పెట్టా ఊరూరు చెప్పావా నేనేదో తప్పు చేశానని చెప్పావా మాయ మాటలు చెప్పావా తప్పుడు మాటలు చెప్పావా इवड़ब सोम जगन इधप जागीर जगन रेडी प्रजलंटे लक्षल मंदिर कार्मिक భవన నిర్మాణ కార్మికులు కడప జాతిలో పెట్టుకుని పనిలో ఇబ్బంది అవసరమనే పరిస్థితులు వచ్చారు ఇవన్నీ ఇబ్బందులు ఉంటే ఒక పక్క ఇసుకంతా ఇప్పుడు మళ్ళా మనోపులే పెట్టాడు ఒకే కంపెనీకి ఇచ్చి బీమారే కంపెనీకి ఇచ్చి ఏ కంపెనీ టైం ఎంత టైం ఓకే 5 నిమిషాలు అయిపోయింది వస్తుంది चूसे आंत मे
याब रूपये पे जगनमोहन रेड्डी सोंत कंपनी की लाभ नूट याब रूपये पा स्टील पे नूट रूपये सिमेंट नूपय बस्ता नीन प्रत्येक हूदा ज्ञापक जगनमोहन रेड्डी ఉన్న నాలుగు మందేస్తే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు పోయినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈరోజు మొత్తం ప్రత్యేక హోదా పోయింది, పోలవరం పోయింది, అమరావతి రాజధాని పోయింది, ప్రత్యేక హోదాలో మనకు రావాల్సిన హక్కులు పోయినాయి, అన్ని కూడా పోయే పరిస్థితికి వచ్చింది. నేను నిన్న ఒక ఛాలెంజ్ చేశాను, నీకు ధైర్యం ఉంటే ఎన్నికల ముందు చెప్పాము మమ్మల్ని రాజీనామా చేయమని. మేము పోరాడాం, ఇప్పుడు నువ్వు పోరాడడం లేదు. ఈ తిరుపతి ఎన్నికల సాక్షిగా చెప్తున్నా, గెలిస్తే మా లక్ష్మి గారు కూడా రాజీనామా చేస్తాం, నలుగురు ఎంపీలు రాజీనామా చేస్తాం. ధైర్యం ఉందా, మీ 21 మంది ఎంపీలు రాజీనామా చేస్తారా అని సవాలు విసురుతున్నా. నేను అడిగేది న్యాయమేనా కాదా? న్యాయం అంటే చేతుల పైకి ఎత్తండి. జగన్ రెడ్డి రేపు అనౌన్సింగ్ రావు తెలుసు నాకు. నీ మనుషులు కూడా మీటింగులు పెట్టడంలా, ఒక్క మీటింగ్ లేదు, ఒక ఊరి తెరారు దొంగలు. అయితే డబ్బుల సంచులతో రాత్రుల్లో ఊర్లోకి వస్తారు, 200 రూపాయలు ఇస్తారు, ఏడు పోతారు అంటే 3000 ఇస్తారు, లేకపోతే 5000 ఇస్తారు. ఏతనంలో డబ్బులకు ఆలోచన పడతారా, మీ జీవితాలు అందుకుంటారా, రాష్ట్రాన్ని అడుగుతున్నా, నిజమైన నమ్మమంటారా నేను అడుగుతున్నా. ఈసారి కానీ మోసపోతే మన పిల్లల భవిష్యత్తు లేదు. రేపు రాబోయే 2024 ఎన్నికల కంటే ముందు వచ్చే ఎన్నిక తిరుపతి ఎన్నిక. ఈ ఎన్నికల్లో రైతులకు అన్యాయం జరిగింది, నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, మరుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది, యువతకు అన్యాయం జరిగింది, రైతులకు అన్యాయం జరిగింది. మీరు ఒక్కరూ బాధపడే సందర్భాలు లేదు. అందుకే ఆకాశంలో తిరిగే జగన్మోహన్ రెడ్డి భూమి మీదకి తేవాలి. కరోనా పైన శ్రద్ధ పెట్టాలి కానీ ప్రత్యర్థుల పైన విధ్వంసం విద్వేషాలతో మన మీద పడకుండా కట్టడి చేయాలంటే ఏకైక ఆయుధం మీ చేతల్లో ఉంది తమ్ముళ్ళు, అదే వజ్రాయుధం, అదే ఓటు హక్కు. అందుకే నేను వచ్చాను. 7 రోజులు జరుగుతున్నా నియోజకవర్గాలు, నా బాధ్యత నేను చేస్తున్నా, మీరు కూడా అర్థం చేసుకోండి. ఒకరు 10 మందికి చెప్పాలి, 10 మంది 100 మందికి చెప్పాలి, 100 మంది 5 మందికి చెప్పాలి. కరెక్ట్ గా రాబోయే వారం ఈ రోజునే ఇప్పటికి ఓటింగ్ అంతా కూడా పూర్తి అయిపోయి ఉంటుంది. గెలిపించారు తమ్ముళ్ళు, మీరు గెలిపించేది మీరు. అడిగే బాధ్యత నాది, బాధ్యత నిర్వహించేది నేను. కానీ ఆ బాధ్యత మొయ్యాల్సింది, నిర్వహించాల్సింది మీరు తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే ఆలోచించండి. చేస్తారా అడుగుతున్నా ఇప్పుడు గట్టిగా, నమ్మకంగా అడుగుతున్నా. మంది ఇస్తే మళ్ళా మరిచిపోతారు అడుగుతున్నా, డబ్బులు ఇస్తే మళ్ళా మరిచిపోతారు అడుగుతున్నా. కాదు అంటే చేలు పరీక్ష చెప్పండి, నమ్మకమేనా? తప్పకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ మళ్ళా ఒకసారి ఇప్పుడు మీ ఓటు ఎవరికంటే సూలూరుపేట మొత్తమైన పడాలి, నియోజకవర్గ మొత్తమైన పడాలి. సైకిల్ గారు చాలా గట్టిగా చెప్పాలి, ఎన్టీఆర్ అమరహ, ఎన్టీఆర్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ తనబాక లక్ష్మిని గెలిపించండి తిరుపతి పవిత్రతను కాపాడండి తిరుపతి పవిత్రతను కాపాడే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కాపాడమని అది మీ చేతల్లోనే ఉందని మరొక్కసారి అందరిని కోరుకుంటూ చేస్తారని ఆశిస్తూ ఓట మహాశయులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం మీ స్ఫూర్తికి బాధ్యత వ్యవహరిస్తారని చెప్పి కోరుకుంటున్నా చేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై హింద్ నమస్కారం అందరికీ